పాపం పడగనీడ ఆరవ భాగం అనుభవం జ్ఞానం అన్నీ ఉన్న పెద్దలే చెడుతున్నప్పుడు పసివాళ్ళు చెడిపోవడంలో ఆశ్చర్యం లేదులేండి విసురుగానేసి వీధిలోకి రెండడుగులు వేసింది సుమలత మాట జానకి రామయ్యకు చెంపపెట్టులా తగిలింది ఆయన భారంగా నిట్టుర్చాడు వీధిలో ఎండ ముదురుతూ ఉంది దూరంగా కోబెల ధ్వజస్తంభం గంటలు మోగుతున్నాయి బాట మీద నీటి కావుళ్ళు మోస్తూ ఉన్న పసిపిల్లలు లల్లాయి పదాలు పాడుతున్నారు విసురుగా గడప దాటి వీధిలోకి నాలుగు అడుగులు వేసిన సుమలత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ నిలబడిపోయింది ఎదురుగా అటువైపే తలవంచుకుని నడిచొస్తున్నారు గారు సుమలత కొద్ది క్షణాల క్రితం తనకు జరిగిన అవమానం కలిగిన కోపం మర్చిపోయింది ఆమె మనసులో ఆశ్చర్యం ఏదో సందేహం కలిగాయి మెల్లగా హుందాగా నడుస్తూ ప్రయాణపు బడలేఖను సూచిస్తూ సుమలతను సమీపించారు ప్రొఫెసర్ రాజశేఖరం గారు నమస్కారం మాస్టారు ఆ గొంతు విని చప్పున నిలబడి తలెత్తి చూశారు రాజశేఖరం గారు సుమలతను చూసి వారు ఆశ్చర్యం వెలిపుచ్చుతూ నువ్వా సుమలత మీ ఊరు కూడా ఇదేనా అన్నారు కాదు మాస్టారు అన్నది సుమలత క్లుప్తంగా అంతకంటే ఏం చెప్పాలో ఆమెకు తోచలేదు ఇంటికి వచ్చావా లేదండి సుమలత ఇరుకున పడింది వింతగా ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడివేసి ఒక క్షణం సుమలత వైపు చూశారు రాజశేఖరం గారు తప్పు చేసిన దానిలా తలవంచుకుంది సుమలత వయసులో ఉన్న మగవాడి కోసం ఒంటరిగా ఏ సంబంధమూ లేని తావుకు వెదుక్కుంటూ రావడం ఎంత అపార్థాలకు అనర్థాలకు దారితీస్తుందో మీకు జానకి రామయ్య గారి ఎక్కడో తెలుసునా తల్లి అన్నారు రాజశేఖరం గారు ఆమె స్థితిని గమనించి ఆ ప్రసంగం సాగించటం ఇష్టం లేక ఇదేనండి తెల్చుకొని జవాబు చెప్పింది సుమలత వేలితో ఇంటిని చూపిస్తూ వారితో పనుండొచ్చానమ్మా నువ్వురా వెళ్ళొద్దాం అన్నారు రాజశేఖరం గారు వద్దండి నేను ఊరికి వెళ్ళాలి అన్నది సుమలత వారి మాటను కాదనవలసి వచ్చినందుకు కంఠస్వరంలోనే బాధను వ్యక్తపరుస్తూ అయితే మంచిదమ్మా వెళ్ళిరా మళ్ళీ ఈ పూటే నేను వెళ్ళిపోతాను అన్నారు రాజశేఖరం గారు మాస్టార్ని అతిథిగా తన ఇంటికి ఆహ్వానించలేని తన స్థితికి బాధపడింది సుమలత వస్తాను మాస్టారు అంటూ చేతులు జోడించింది మంచిదమ్మా అంటూ జానకి రామయ్య గారు ఇంటివైపు సాగారు రాజశేఖరం గారు మాస్టర్ వెళ్తున్న వైపే చూస్తూ కాసేపు నించుని మెల్లగా స్టేషన్ వైపు నడవసాగింది సుమలత హఠాత్తుగా శాంసుందరం ఇంటికి ప్రొఫెసర్ గారు రావడంలోని ఆంతర్యం ఊహించుకుంటూ నడిచింది సుమలత ఏ కారణంగా సుమలత పొరుగురికి రావాల్సి వచ్చిందో తెలియక చెప్పరాని ఆ రహస్యం ఏమై ఉంటుందో అనుకుంటూ జానకి రామయ్య గారి ఇంటి అడుగు అడుగుపెట్టారు రాజశేఖరం గారు ఇట్టే వచ్చి తనలో రగులుకుంటున్న కోపాన్ని రెచ్చగొట్టి మాటకు మాట బదులాడి సుడి సుడిగాలిలా మాయమైన అమ్మాయి ఎవరో శాంసందరంతో నిజంగా ఎలాంటి సంబంధం ఉండి వచ్చిందో తెలిసి తెలియని స్థితిలో ఊహలకు కట్టువిప్పి అన్యమనస్కంగా లోపలికి వెళ్లారు జానకి రామయ్య గారు ఇంతలోనే మళ్ళీ బయట నుంచి పిలుపు జానకి రామయ్య గారు ఆ వస్తున్నా ఆలోచనలు చెదిరిపోగా ఆ వచ్చిన వారెవరా నాశ్చర్యంతో పాటు కొంత చికాకు కూడా కలిగింది జానకి రామయ్య గారికి ఎవరిది జానకి రామయ్య గారి కంఠంలో ఇంచుకంత అలసట కొంత చిరాకు ధ్వనించాయి నేను నా పేరు రాజశేఖరం మీ అబ్బాయి శ్యాంసుందరం నా దగ్గర చదువుకున్నాడు తనను తాను ఎలా పరిచయం చేసుకోవాలో అనుభవం లేక కొంచెం తికమక పడ్డారు ప్రొఫెసర్ గారు అలాగా శ్యాంసుందరం స్నేహితులు గురువుగారు వీరంతా ఒకరి తర్వాత ఒకరు తన మీద ఎందుకు ఇలా దాడి చేస్తున్నారా అని అయోమయంలో పడ్డారు జానకి రామయ్య గారు అయినా వచ్చినవారు దాదాపు తనతో సమవయస్కులు పెద్ద ఉద్యోగి చదువు సంస్కారము కలవారు సాంఘిక మర్యాదలు వంటబట్టినవారు గనక వెంటనే తేరుకుని రండి రండి అంటూ అతిథిని ఆహ్వానించారు జానకి రామయ్య గారు ఇద్దరూ కలిసి ఇంటి లోపలికి నడిచారు హాల్లో ఉన్న కుర్చీని చూపిస్తూ రండి ఇలా దయచేయండి అన్నారు జానకి రామయ్య గారు ప్రొఫెసర్ రాజశేఖరం గారు హుందాగా కుర్చీలో కూర్చున్నారు అంతలోకి చెంబుతో చెల్లటి నీళ్లు తెచ్చి వారి ముందుంచుతూ ముఖం కడుక్కోండి బడలిక తీరుతుంది అన్నారు జానకి రామయ్య గారు బూట్లు విప్పి ముఖం కడుక్కునొచ్చి కూర్చున్నారు రాజశేఖరంగారు ఆడదిక్కులేని సంసారం అయిపోయింది మీకై మీరు వస్తే ఇన్ని కాఫీ నీళ్ళైనా ఇచ్చేందుకు చేతిగాని వాణ్ణయ్యాను జానకిరామయ్య గారు నిట్టూర్చారు పర్వాలేదు బాధపడకండి శాంసుందరం తల్లిగారు పోయారని తెలిసి మేము ఎంతగానో అనుకున్నాం ఏం లాభం ఎంత విచారించినా పోయిన వాళ్లను బ్రతికించుకోలేం కదా సానుభూతితో నిట్టూరుస్తూ ఉపశమన వాక్యాలు పలికారు రాజశేఖరం గారు సమయానికి మీ శిష్యుడు ఇంట్లో లేకుండా అయింది లేకుంటే మీకు ఏ లోటు రానియకుండా చూసుకునేవాడు పని మీద గ్రామాంతరం వెళ్లాడేమో పర్వాలేదు ఇప్పుడు వచ్చిన లోటేమీ లేదు ఏమైనా నేను అపరిచితుడే కదండి పరిచితులం కావడానికి ఎంతసేపు పడుతుందంటారు ఈ పాటికి మనం పరిచితులమైపోయాం కదా నవ్వారు రాజశేఖరం గారు నిజమే అనుకోండి జానకి రామయ్య గారు కూడా సన్నగా నవ్వారు పరిచయాన్ని పెంచుకోవాలనే పనిగట్టుకుని ఇలా వచ్చాను అన్నారు రాజశేఖరం గారు వ్యవహారంలోకి దారితీస్తూ అంతకంటేనా సవినయంగా తను ఆనందాన్ని వెలిబుచ్చారు జానకి రామయ్య గారు తమలాంటి వారితో పరిచయం కంటే ఏమిటి కేవలం పరిచయం కాదు మీతో బంధుత్వం కలుపుకోవాలనే ఉద్దేశంతో ఇలా వచ్చాను అసలు ఇటువంటి విషయాలు ఎట్లా మాట్లాడాలో కూడా నాకు అనుభవం లేదు మా ప్రపంచం వేరు పుస్తకంలో తప్ప వ్యవహార జ్ఞానం నాలాంటి వాళ్లకు పూజ్యం అందుకని శ్యామసుందరం మిత్రుడికి ఒకతనికి తమతో ప్రస్తావించే పని ఒప్పజెప్పాడు విషయం తెలుసుకుని నేను రావచ్చు కదా అని కానీ పాపం అతని పరిస్థితులు బాగోలేక హఠాత్తుగా స్వగ్రామం వెళ్ళిపోయాడు ఇంతవరకు అతని దగ్గర నుంచి ఏమీ జాబు జవాబు లేదు అతని ఇబ్బందులు ఎలా ఉన్నాయో మరి మాఘమాసం కూడా వస్తుంది కదా మరి అంచేత అసలు విషయం చెప్పడానికి ఉపక్రమించారు రాజశేఖరం గారు విషయం అర్థమయ్యి కాని స్థితిలో కుతూహలంతో సావధానులైనారు రామయ్య గారు మీ అబ్బాయి మా అమ్మాయి కలిసి ఈ మూడేళ్లు ఒకే క్లాస్లో చదువుకున్నారు నాకు ఒక్కతే ఆడపిల్ల అమ్మాయి పేరు విజయ మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా ఆమె నాకు చిన్నప్పుడే తల్లిపోయింది గారాభంగా పెంచుకున్నాను మీరు అంగీకరిస్తే మీ ఇంటి కోడల్ని చేసి నిశ్చింతగా జీవిత శేషాన్ని గడిపేద్దామని కోరిక మూడు ముక్కల్లో తేల్చేసి జవాబు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాజశేఖరం గారు అనుభవం లేకపోయినా లౌక్యంగానే మాట్లాడగలిగినందుకు వారికి కొంచెం ఆశ్చర్యం కలిగింది అవసరం అనేది అన్నీ నేర్పుతుందంటారు ఇదే కాబోలు అనుకున్నాడు జానకి రామయ్య గారు ఒక్క పాటు ఆలోచన మగ్నులై మౌనంగా ఉండిపోయారు పిల్లనిస్తానంటూ తనంత తాను ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన పెద్ద మనిషికి ఏం సమాధానం ఇవ్వాలో ఎలా చెప్పాలో ఆయనకి తోచడం లేదు ఇంటి గుట్టు ఆ అపరిచిత వ్యక్తికి చెప్పడం ఎలా తల్లి కాబోతున్న పిల్లను లేవదీసుకుపోయాడని శాంసుందరాని గురించి ఏ మొహంతో చెప్పగలడు నిజం చెప్పక దాచినా రాజశేఖరం గారికి ఏమని చెప్పడం ఎలా తప్పించుకోవడం కొద్దిసేపు ఆలోచించిన మీదట అన్నాడు జానకి రామయ్య గారు ఈ రోజుల్లో పెళ్లిళ్ళు పెద్దవాళ్ళ ఇష్టప్రకారం జరుగుతున్నాయేటండి మనం పట్టుకు దేవుళ్ళ అట్టమే కానీ దీర్ఘం తీస్తూ సగంలోనే మాట ముగించారు జానకి రామయ్య గారు అది నిజమే అనుకోండి అయినా మనకు మాత్రం వాళ్ళ ఇష్ట ఇష్టాలకు వ్యతిరేకంగా చెయ్యాలన్న పట్టుదల ఏముంటుంది మనకు వాళ్ళ సుఖమే కదా శ్యామసుందరం ఎవరికైనా మనసిచ్చారేమో అన్న అనుమానం కలిగింది రాజశేఖరం గారికి జానకి రామయ్య గారి మాట తీరును బట్టి వారి కళ అనిపించింది అంతే కదండి మరి ఆ మాట విన్నవాళ్ళు గ్రహించుకుంటే ఏ చిక్కులు చికాకులు ఉండవు జానకి రామయ్య గారి మాటలు వింటుంటే రాజశేఖరం గారి అనుమానం బలపడుతూ ఉంది ఏమిటో తెల్ తేల్చేస్తే మంచిదనుకున్నారాయన ఇంతకీ అబ్బాయి మనసులో అన్నారాయన సూచనగా ధ్వనితంగా అలాంటివేమీ ఉన్నట్లు నాకు తెలియదనుకోండి మధ్యలోనే మాట అందుకున్నారు జానకి రామయ్య గారు ఊర్కే మాట వరసకు లోకం తీరు చెప్పాను అంతే ప్రొఫెసర్ రాజశేఖరం గారి మనసు కొంచెం తేలిక పడింది ఆశ కొద్దిగా ఉందన్న మాట అనుకున్నారు ఇంతలో జానకి రామయ్య గారే అన్నారు మళ్ళీ వాడి మనసు అమ్మాయి వైపు మొగ్గుతున్నట్లుగా ఏమైనా సూటిగా ప్రస్తావించడం సమంజసం కాదనుకున్నారో ఏమో మాట నాంచారు జానకి రామయ్య గారు రాజశేఖర గారు చిరునవ్వు నవ్వారు అదేమీ తెలియలేదు కానీ అమ్మాయి మాత్రం మీ అబ్బాయిని వరించింది ఆమె కోరికను కాదనవలసిన అవసరము నాకు కనిపించలేదు అంచేత కార్యార్థిగా బయలుదేరొచ్చాను చాలా సంతోషం బాబు జానకి రామయ్య గారు నిజంగానే ఆనందించారు కానీ అంతలో యథార్థం గుర్తుకొచ్చింది తన స్థితికి విచారించారు పెద్దల వాత్సల్యానికి అందరూ అర్హత పొందలేరు అన్నాడు తనలో తనే గొనుక్కుంటున్నట్లుగా జానకి రామయ్య గారి కంఠంలో హఠాత్తుగా కలిగిన మార్పుకు ఆశ్చర్యపడుతూ వారి ముఖంలోకి పరికించి చూశారు రాజశేఖరం గారు వారి కంఠంలోని మార్ధవానికి వారి ముఖంలోని వేదనకు ఉన్న సంబంధం ఎలాంటిదో రాజశేఖరం గారికి అంతు చిక్కలేదు తండ్రి కొడుకుల మధ్య పొరపొచ్చాలు కలిగినవేమో అనిపించింది రాజశేఖరం గారికి కాకపోతే కొడుకు పెళ్లి ప్రస్తావన కంటే ఏ తండ్రికైనా ఆనందదాయకమైన విషయం ఏముంటుంది జానకి రామయ్య గారు అన్యమనస్కంగా ఉదాసీనంగానూ ఉండటంలో ఏదో ఆంతర్యం ఉండి తీరాలనుకున్నాడు రాజశేఖరం గారు శ్యామసుందరం తండ్రి మనసు నొప్పించే పని ఏం చేశాడో వారికి అర్థం కాలేదు అయ్యా మీ విద్యా విధానంలో శీలానికి ప్రాధాన్యత లేదా అండి అన్నాడు జానకి రామయ్య గారు ఉన్నట్టుండి వారి ధోరణి విమర్శనాత్మకంగా ఉంది ఏదో అసంతృప్తి ధ్వనించింది వారి కంఠంలో మరేదో ఆవేదన తొంగి చూసింది హఠాత్తుగా ఎదురైన ఆ ప్రశ్నకి ఎలా జవాబు చెప్పాలో రాజశేఖర గారికి తోచలేదు తటపటాయిస్తూ ఏ విధానమైనా శీలాన్ని తీర్చిదిద్దాలనేదే విద్యకు లక్ష్యం కానీ చదువు వల్ల అందరికీ సంస్కారం కలుగుతుందని చెప్పలేం సంస్కారం అన్నది ఒక్క చదువు మీదే ఆధారపడిన విషయం కాదు పుస్తకాల కంటే నిత్య జీవితం ఎప్పుడూ బలీయంగానే ఉంటుంది పరిస్థితుల ప్రభావం కొంత వ్యక్తి నైజం కొంత మనిషిని మలుస్తాయి అందులో విద్యకు పాత్ర స్వల్పం అన్నారు రాజశేఖరం గారు జానకి రామయ్య గారు మాట్లాడలేదు తన మాటల్ని వారు వింటున్నారో లేదో కూడా రాజశేఖరం గారికి అర్థం కాలేదు వారు మళ్ళీ అన్నారు తాము నిత్యము చూస్తున్న విలువల కంటే భిన్నమైన విలువలను చూపిస్తుంది విద్య వాటి ఔన్నత్యాన్ని గుర్తించిన వారు సంస్కారాన్ని సంతరించుకుంటారు విద్య తపస్సు వంటిది సత్యస్వరూపాన్ని దర్శించడమే తపస్సుకు లక్ష్యం అయినా తపో సాధనలో లభించే దూరదర్శనం దూరశ్రవణం లాంటి అలౌకిక శక్తులకు లొంగిపోయి తమ ధ్యేయాన్ని మరిచి కేవలం గారడివాళ్లుగానే నిలిచిపోతారు కొందరు కొందరు లక్ష్యాన్ని చేరుకుంటారు మొదటి తరగతిలో చేరేవారే హెచ్చు మంది అది తపస్సులో దోషం కాదు తాపస్సులోని లోపం జానకి రామయ్య గారు పరధ్యానంగా ఉండిపోయారు సంభాషణ ఎలా సాగించాలో తెలియక తన కర్తవ్యము బోధపడక అయోమయ స్థితిలో దిక్కులు చూడనారంభించారు రాజశేఖరం గారు హాలు నలువైపులా చూడటంలో ఒక పక్క గోడకు తగిలించిన ఫోటో ఒకటి వారి కంటపడింది పాలేరు కేకతో ప్రకృతిలోకి వచ్చిన జానకి రామయ్య గారు లేచి వెళ్లి హోటల్ నుంచి కాఫీ తెమ్మని పాలేరుకు వచ్చారు తను వచ్చేటప్పటికీ తన భార్య ఫోటో వైపు తదేకంగా రాజశేఖరంగారు చూస్తున్నారు ప్రొఫెసర్ గారి ముఖంలో వస్తున్న మార్పును బట్టి వారేదో ఆలోచనలో మునిగి ఉన్నట్లు గ్రహించారు జానకి రామయ్య గారు రాజశేఖరం గారికి పాలేరు పిలుపు వినిపించలేదు జానకి రామయ్య గారు లేచి వెళ్లడం కానీ తిరిగి రావడం కానీ తెలియదు వారు తమ వాలకాన్ని గమనిస్తున్నట్లు తెలియదు వారి మనస్సంతా ఆ ఫోటోలో ఉన్న స్త్రీమూర్తితో నిండిపోయింది విశాలమైన పాలము సన్నని అలకము కొనదేలిన గడ్డము ఆలోచనకు ఆవేదనకు చిహ్నంగా అరమూతలుగా ఉన్న పెద్ద కన్నులు ఆ స్త్రీని తాను ఎప్పుడో ఎక్కడో చూసినట్లు లీలగా గుర్తొస్తూ ఉంది చాలా కాలం క్రితం తాను ఆమెను చూశాడు దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట ఆ ఫోటో అప్పటిదే యవ్వనంలో ఉన్న స్త్రీ తనకు బాగా పరిచయం ఉన్నట్లే అనిపిస్తోంది ఆమె తనలో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అప్రయత్నంగా అన్నారు రాజశేఖరం గారు వారి వాలకం వింతగా తోచింది జానకి రామయ్య గారికి ఆలోచిస్తూ నా భార్య అన్నారాయన వినబడి వినబడకుండా జానకి రామయ్య గారి మాట వినబడిందో లేదో కానీ సాలోచనగా ఆమెది అప్పాపురం కదూ అన్నారు తిరిగి రాజశేఖరం గారు ఆ ప్రశ్న జానకి రామయ్య గారిలో అనుమానాన్ని రేకెత్తించింది తన భార్య ఫోటో చూసి అంతగా చలించిపోవలసిన అంశం గారి జీవితంలో ఏదో ఉండి తీరాలని వారి కనిపించింది అంతవరకు చూడని రీతిగా రాజశేఖరంగారిని పరిశీలించి చూశారాయన ఆ కనుముక్కు తీరుతో తనకు చిరపరిచితమైన పోలికలు కనిపించినాయి అవును సందేహం లేదనుకున్నారు జానకి రామయ్య గారు ఆ ఫోటోలో తన భార్య పక్కన నిల్చున్న యువకుడు ఇతడే నువ్వు బద్దంతా పుట్టుమచ్చ ముక్కుకు పక్కగా మీసానికి కొంచెం పైగా అతడే జానకి రామయ్య గారికి శరీరం కంపించనారంభించింది ముఖము కళ్ళు ఎర్రబారినాయి ఏదో తపన మనస్సునంతా ఆక్రమించుకుంటోంది ఉద్రేకం బలీయమవుతున్న కొద్దీ శరీరం ఒగుడుటాకులాగా చలించనారంభించింది గబగబా అంగలు వేసుకుంటూ పడకటింటిలోకి వెళ్ళి పందిరి మంచం కిందున పెట్టెను లాగి అందులో ఉన్న చీరను చీరలను మిగతా వస్తువులను చెల్లా చెదురుగా బయటికి చిమ్మివేసి కొంతసేపు వెతికారు జానకి రామయ్య గారు కావలసిన వస్తువు కనిపించలేదు శ్యామం తీసుకెళ్లాడు తన తండ్రిని వెతుక్కోవడానికి అనుకుని నెట్టూర్చారు మళ్ళీ రెండంగల్లో హాల్లోకి వచ్చారు గారు అలాగే కుర్చీలో కూర్చుని రెప్పవాల్చకుండా ఆ ఫోటోను చూస్తున్నారు ప్రస్తుతం మరిచి గతంలోకి దాదాపు ఇరవై సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేసిన వారి మనసులోని భావాలు ఛాయామాత్రంగా వారి ముఖంలో కనిపిస్తూనే ఉన్నాయి వాటితో పాటు ప్రస్తుతంలోకి విడవకుండా తరుముకొని వచ్చిన గత స్మృతులు వారి ముఖాన్ని కళావిహీనం చేసివేశాయి వారి పెదవులు కొద్దిగా కంపిస్తూ ఉన్నాయి భారంతో కన్నులు సగం వాలిపోయినాయి పశుత్వానికి బలి అయిన మానవత్వంలాగా మౌనంగా స్తబ్దంగా కూర్చుని ఉన్నారు రాజశేఖరం గారు వారిని చూడగానే యవ్వనంతో పాటు గతంలో కలిసిపోయిన ఉద్రేకం జానకి రామయ్య గారిలో ప్రతిష్ఠితమైంది ఒక్క ఊపుని వచ్చి చొక్కా పట్టుకుని రాజశేఖరం గారిని లేవనెత్తారు జానకి రామయ్య గారు కసిగా కర్కసంగా వారి ముఖంలోకి చూశారు తన జీవితానికి చిచ్చుబెట్టి తన ఇంటికి అతిథిగా వచ్చిన ఈ వ్యక్తిని ఏం చేస్తే పాపం ఉంది పండ్లు కొరుకుతూ విసురుగా చెయ్యెత్తారు జానకి రామయ్య గారు వారి పట్టులో గిజగిజలాడుతున్న రాజశేఖరం గారు వాస్తవికతను గుర్తించి నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయారు వెర్రి ఆవేశంతో చేతికొద్దీ చెంప చెళ్లు మనిపించారు జానకి రామయ్య గారు ఆ దెబ్బకు చలించకుండా పేలవంగా నవ్వారు రాజశేఖరం గారు చి దౌర్భాగ్యుడా నిండు జీవితాన్ని నీ పొట్టన పెట్టుకున్నావు నీ పశువాంచకు మా కుటుంబాన్నంతా బలి తీసుకున్నావు పో వెళ్ళిపో అంటూ రాజశేఖరం గారిని వెనక్కి తోసేశారు జానకి రామయ్య గారు కోపంతో వారి ముక్కుపుటాలు అదురుతున్నాయి ఆ తోపుకు వెనక ఉన్న కుర్చీ మీద పడబోయి నిలదొక్కున్నారు రాజశేఖరంగారు లేచి నించుంటూ క్షమించండి శిక్షార్హుడినే కానీ నేరం చేయించిన యవ్వనం జారిపోయింది మీ దెబ్బ దానికి తగలనే లేదు అదే నా విచారం అన్నారు రాజశేఖరం గారు శరీరానికే విలువనిచ్చే పశువు నువ్వు నీకెలా దెబ్బ తగులుతుంది నీ దృష్టిలో ఆమె శరీరానికే విలువ దాన్ని అనుభవించావు ఇక నీకేమీ అక్కర్లేదు కానీ మనిషిగా బ్రతుకుదామనుకున్న నేను మానవత్వాన్నే పోగొట్టుకున్నాను ఆమె శరీరాన్ని నువ్వు నేను కలిసి పిండి వేశాం ఆమె మనస్సు అక్కర్లేకపోయింది కావాలని తప్పించిన నేను పొందలేకపోయాను వంచితగా పరిత్యక్తగా శూన్యంలో బ్రతికి శూన్యంలో కలిసిపోయిందామె ఆమెకు నాకు మిగిలింది వంచన వేదనతో మాట్లాడలేక ముఖం చేతులతో కప్పుకున్నారు జానకి రామయ్య గారు వేళ్ల సందుల్లో నుంచి రెండు కన్నీటి బొట్లు జారినాయి సిగ్గులేక నన్ను అపహాస్యం చేస్తున్నావా అన్నారు మళ్లీ తేరుకొని లేదు బాబు మిమ్మల్ని హేళన చేయడం లేదు రజ రాజశేఖరం గారి కంఠం వృద్ధమైంది మమత మానవత్వం ఏమిటో తెలియని వయస్సులో అనుభూతి కోసం అరులు చాచి పశువుగా ప్రవర్తించాను నా ప్రవర్తనకు ఫలితం ఏమిటో ఊహకైనా అందని రోజులవి ఒక నిమిషం ఆగి మళ్ళీ అన్నారు రాజశేఖరం గారు దోషిగా మీ ముందు నిల్చుని నేను ఇప్పుడేం చెప్పినా నా నీచత్వాన్ని సమర్థించుకోవడమే అవుతుంది ఇరవై ఏళ్ల క్రిందటి రాజశేఖరం ఏనాడో చచ్చిపోయాడు ఇప్పటి రాజశేఖరం వయస్సులో మీ అంతవాడు విద్యలో మీకంటే అధికుడు కానీ శీలంలో అధముడు పెరిగిన వయస్సుతో నేర్చిన విద్యతో సంతరించుకున్న సంస్కారంతో పశుత్వం నుంచి మానవత్వానికి మెట్లు కట్టుకున్నాను కానీ గతం తరుముకొచ్చింది విధివంచితుణ్ణి మన్నించండి చేతులు జోడించాడు రాజశేఖరం గారు పాపం పడగనీడను వాడిని రాజశేఖరం గారి కంఠంలోని ఆర్ద్రత జానకీరామయ్య గారి కోపాన్ని చల్లార్చింది ఆవేశం ఆరిపోగానే దుఃఖం పెళ్ళు బికింది నేను విధివంచుతుండే రాజశేఖరం నీ పాపపు నీడ నా జీవితాన్ని చీకటి చేసింది భయాన్ని రేపింది నీకు నేను పతనం చెందాను దుఃఖాన్ని దిగమింగ్రుతూ మళ్ళీ అన్నారు జానకీరామయ్య గారు శ్యామం నీ కొడుకు వాణ్ణి పెంచిన మమకారం నాకు ఉంది పెద్దల పాపాలకు పసివాళ్లు బలి కాకూడదు ఇంకా అక్కడ నిల్చోలేకపో నిల్చోలేక లోపలికి వెళ్ళిపోయారు రాజశేఖరం గారి మనస్సులో విజయ శ్యామల శ్యామం నిస్సహాయులుగా దీనంగా శోకమూర్తులుగా కనిపించారు బయట వేసవికాలపు మిట్ట మధ్యాహ్న పుట్టెండ ప్రజలను దైహికంగాను మానసికంగానూ బలహీనుల్ని చేస్తోంది వట్టివేళ్ల తడికలు తలుపులకు కిటికీలకు కట్టి వాటిని ఆరగా ఆరగా తడిపిస్తున్నా ఆ గదిలోకి వేడి గాలి రాక మానడం లేదు పైన మందంగా ఫ్యాన్ తిరుగుతోంది ప్రిన్సిపాల్ కామరాజు గారు రివాల్వింగ్ చైర్లో కూర్చొని పరీక్షలకు సంబంధించిన ఫైల్స్ ఏవో పరిశీలించుకుంటున్నారు అన్ని గదుల్లోనూ విద్యార్థులు సంవత్సరాంతాన జరిగే యూనివర్సిటీ పరీక్షలను శ్రద్ధగా నిశ్శబ్దంగా ఏకదీక్షతో రాస్తున్నారు కాలేజీలో సర్వే సర్వత్రా క్రమశిక్షణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది ఇంతలో స్ప్రింగ్ డోర్ అవతల నుంచి మే ఐ కమిన్ అంటూ ఎవరో కామరాజు గారి ఏకాగ్రతను భగ్నం చేశారు బయాల్ మీన్స్ కామరాజు గారు మామూలు పద్ధతిలో స్వాగతం పలికాడు ఆ వచ్చిన ఆగంతకుడు బిళ్ళగోచి పోసి ధోవతి కట్టుకొని నూరో నంబరు మల్లులాల్చి తొడుక్కొని వెండి పొన్ను చేతికర్ర ఆడించుకుంటూ కట్టించుకున్న బంగారప్పళ్ళు రెండూ కనిపించేట్లు స్వచ్ఛంగా నవ్వుతూ లోపలికొస్తూ అబ్బా బయట ఎండ ఎంత ఇదిగా ఉంది కామరాజు అన్నాడు అతన్ని చూడగానే కామరాజు కూడా లేచి నిలబడి సాధారణంగా ఆలోచిస్తూ ఓహ్ నువ్వా మంగపతి ఎవరో కొత్త విజిటర్స్ అనుకున్నాను అన్నాడు లోపలికి రావడానికి నీకు పర్మిషన్ దేనికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా రావచ్చునో లేదో అని ఆఫ్ కోర్స్ సరిగ్గా జ్ఞాపకం చేశావు ఇక్కడెందుకు కానీ పరీక్షలు జరగని ఓల్డ్ బ్లాక్లోకి వెళ్ళి కూర్చుందాం పదా ఆ మాట విని మంగపతి నవ్వాడు పైన వేసుకున్న కండువాతో బట్టతల తుడుచుకున్నాడు ఫ్యాన్ కొంచెం స్పీడ్లో పెట్టు అన్నాడు ఏవైనా డ్రింక్స్ తప్పించనా ఎందుకు లేదు మాట నాంచావంటే కావాలన్నమాటే నా దగ్గర మొహమాటం ఎందుకు మంగపతి ఏం తెప్పించను ద్రాక్ష ఆరెంజ్ లైమ్ బాదం గీర్ బాగుంటుందేమో అట్లాగే ప్రిన్సిపాల్ కామరాజు గారు కాలింగ్ బెల్ మోగించి ప్యూన్ రాగానే రెండు బాదం గీర్ తెచ్చిపెట్టమని ఆర్డర్ ఇచ్చి పోదాం పదా అంటూ లేచి నిలబడ్డాడు ఏమిటి ఓల్డ్ బ్లాక్ లోకేనా మంగపతి నీకు తెలియందేముంది ఇది కమిటీ కాలేజీ తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగినా కల్లే అంటారు గవర్నింగ్ బాడీ మెంబర్లు మంగపతి ఆ మాట వింటూ తలగొక్కున్నాడు ఆ ఎవరో ఏమిటో అంటారని మనం చేసే పనులు చేయాల్సిన పనులు మానుకుంటామా అన్నాడు నెమ్మదిగా నడుస్తూ చెబుతాను పద కామరాజు దారి తీశాడు ఇద్దరు కారిడార్లో నడుస్తున్నారు ప్రిన్సిపాల్ గారు వస్తున్నట్లు అల్లంత దూరం నుంచే గమనించి ఇన్విజిలేటర్లు చదువుతున్న మ్యాగజైన్లు గట్రా అవతల పడేసి ఆ చివరి నుంచి ఈ చివరకు గదుల్లో వడివడిగా తిరగసాగారు ఒక్క పక్షి కూడా కదలడం లేదు ఏమిటంటావు నేను యూనివర్సిటీ వెళ్ళొచ్చాను కామరాజు ఎందుకు మా వాడు బోటనీలో రీసెర్చ్ స్కాలర్ కదా వాడికేదో పెళ్లి సంబంధం వచ్చింది అయితే మా అందరికీ త్వరలో పప్పన్నాలు ఉన్నాయన్నమాట వాటికేం కొదవా నువ్వు ఇయ్యకపోయినా మా మాకు ఇయ్యక తప్పుతుందా ఆ సమయం రానివయ్యా నేను ఇస్తాను బర్రెను కొని పలుపు దగ్గరికి వెనకాడతానా నాకు వాడొక్కగానొక్క కొడుకు ఘనంగా చెయ్యాలని అనుకుంటున్నాను మంగపతి ఆయన వైపు విషాదంగా చూశాడు పాపం అనుకున్నాడు నువ్వు వెనకాడవు నీ స్వభావం నాకు తెలుసు ఆ అవకాశం నీకు రావద్దు మంగపతి మాటలు బరువుగా ధ్వనించాయి అదేం మంగపతి అలా అన్నావేం కామరాజుకు మిత్రుడి మాటలకు ఆశ్చర్యం వేసింది ఏదో తెలియని భయం మనసుని ఆవహించింది డ్రింకులం అంటూ బంట్రోతో రెండు గ్లాసులు ఇద్దరికీ అందించాడు అన్యమనస్కంగా అందుకున్నారు వారు వారిద్దరి ముఖాలలోనూ కనిపిస్తున్న విషాద ఛాయలకు కారణం తెలియక మొదట కొంచెం ఆసక్తి కలిగిన గొప్పోరి సంగతులు మనకెందుకులే అని సరిపెట్టుకుని తన పని చూసుకుని వెళ్ళిపోయాడు బంట్రోతు మంగపతి మౌనం కామరాజు భయాన్ని ఆందోళనని ద్విగుణీకృతం చేసింది ఏం మంగపతి అలాంటి అవకాశం నాకు రాకపోవడానికి కారణమేమిటి అన్నాడు కామరాజు మళ్ళీ ఏం లేదు కొంచెం తటపటాయించి అన్నాడు మంగపతి మరేం లేదు పెద్దవాళ్ల ఆశలకు పిల్లల ప్రవర్తనకు పొత్తు కలవదు కామరాజు అవాంఛనీయమేదో జరిగిపోయిందని తన కొడుకు ప్రవర్తన గురించే మాట్లాడుతున్నాడని కామరాజు గ్రహించాడు మంగపతి లోక వ్యాపారంతో నీకు నాకు తల సగానికి పైగా పండిపోయింది మనకు తగిలిన గాయాన్ని మరిచి పసివాళ్లను ఓదార్చడం నేర్చుకున్నాం ఇంకెందుకయ్యా ఈ డొంకతిరుగుడు సూటిగా చెప్పు పేలవంగా నవ్వాడు కామరాజు మంగపతి బాధపడుతూ అన్నాడు మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కామరాజు కామరాజు మాట్లాడలేదు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు కులం గోత్రం ఏమీ తెలియని ఓ టెలిఫోన్ ఆపరేటర్ని చేసుకున్నాడు కామరాజు ఈసారి కూడా మాట్లాడలేదు భారంగా కళ్ళు మూసుకున్నాడు బాధపడుకంటూ అతను భుజం మీద చేయి వేసి మెల్లగా నొక్కాడు మంగపతి నిజంగా మావాడు అట్లా చేశాడంటావా రూమర్ ఏమో మంగపతి ఆశగా జాలిగా వైపు చూశాడు కామరాజు అబద్ధమైతే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తానయ్యా కానీ నా కళ్ళతో నేను చూశాను వాళ్ళిద్దరూ సిటీ బస్సులో ఎక్కి ఎక్కడికో వెళ్ళడం నేను మొదట్లో నమ్మలేదు నా చెవులతో నేను నలుగురు చెప్తున్న మాటలు విన్న తర్వాత కూడా నమ్మలేదు కానీ చూసిన తర్వాత నమ్మక తప్పింది కాదు అక్కడికి మనసాగక వాళ్ల ఇల్లు వెతుక్కుంటూ ఆ సాయంత్రం వెళ్ళాను ఇల్లు తాళం పెట్టి ఉంది వాళ్ళ స్నేహితులతో కలిసి ఓ చిన్న కారు చేయించుకొని అరకులోయకు పిక్నిక్ వెళ్లారట కామరాజ్ అతని వైపు శూన్యంగా చూడడం మొదలుపెట్టాడు నిల్చోలేక కుర్చీలో కూలబడ్డాడు అతని కళ్లల్లో నీళ్లు నీలగా నీలగా మెరుస్తున్నాయి విశ్వం ఎంత పని చేశావు నా ఆశను సమూలంగా పెళ్ళగించావురా నన్ను నలుగురిలోనూ తలెత్తుకోవడానికి వీలు లేకుండా చేశావు కదరా అంటూ తలపట్టుకున్నాడు బాధపడి ప్రయోజనం లేదు కామరాజు తర్వాత సంగతి ఆలోచించు ఏముంది తర్వాత సంగతి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారన్నావు పెళ్లి చేసుకున్నారన్నావు ఇద్దరూ ఒకటయ్యారన్నావు ఇంకా ఏముంది మనం సరిదిద్దటానికి చెయ్యి దాటిపోయిన వ్యవహారం మనవాడంటే సర్వాత్మన ప్రేమించాను ఆవిడ మన వాణ్ణి ఎందుకు వల్ల వేసుకుందో సామాన్యంగా ఇటువంటి వ్యవహారాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి డబ్బుతోనే పరిష్కారం అవుతాయి మంగపతి చుట్ట ముట్టించుకున్నాడు నిజం కామరాజు కళ్ళల్లో చప్పున ఆశ మెలిగింది కాలేజీలో ఒక ఐవరి ఐవరిట్ టవర్లో కూర్చున్న మీలాంటి మేధోజీవులకు ఇటువంటివి తెలియవు కామరాజు నువ్వేం కంగారు పడుకు వీలు చూసుకొని వాల్తేరు వెళ్ళు కుర్రవాణి బుజ్జగించు ఆ చిన్న డబ్బుతో వశం చేసుకో మన వాణ్ణి వెంటబెట్టుకుని చక్కా వచ్చేసాయి ఆ తర్వాత ఆ మాట ఈ మాట మాట్లాడి కామరాజును కొంత ప్రశాంతపరిచి మంగపతి వెళ్ళిపోయాడు కామరాజు ఇంకా పూటకి కాలేజీలో పనిచేయలేకపోయాడు ఆఫీస్ రూమ్కు తిరిగి వెళ్ళి అసిస్టెంట్ సూపరింటెంట్కు ఛార్జీ అప్పగించి ఇంటికి వచ్చేశాడు వేళ వేళ నాలుగు గంటలకి ఆయన రావడం చూసి భార్య సరస్వతమ్మకి ఆతృత కలిగింది రిక్షాలోంచి దిగిన ఆయన్ని వరండాలోనే కలుసుకొని ఏమండి అప్పుడే వచ్చేశారు అని అడిగింది ఏం లేదు ఊరికనే కాస్త తలనొప్పిగా ఉంటే లోపలికొచ్చి ఉయ్యాల బల్ల మీద ఆయన కూర్చోగానే అమృతాంజలం సీసా ఆయన దగ్గరకు తీసుకుని కాస్త రాయమంటారా అన్నది వద్దు ఆవిడ దగ్గరగా వచ్చి ఆయన ఒళ్ళు పట్టుకు చూసింది వేడిగా కూడా లేదే అనుకున్నది బిగ్గరగా మనసులో ఉన్న వేడి శరీరం మీద ఎట్లా కనిపిస్తుంది సరు సరస్వతి అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసింది ఏమిటంటారు మన చిరంజీవి చేసిన పని నా మనసును కోసేస్తోంది సరు సరస్వతి భయం భయంగా ఏం చేశాడు అని అడిగింది ఏం చేశాడో కామరాజు చెప్పిన తర్వాత ఆవిడ బోరున ఏడవడం మొదలుపెట్టింది వాడట్లా చెయ్యడు చెయ్యడు ఎవరో మీకు అబద్ధం చెప్పారు మనవాడు అందర్లాంటి వాడు కాదు నేను నీలాగానే అనుకున్నాను సరు కానీ వాడు పెద్దవాడైపోయాడు ఆ మాటల్లోనే నిరాశకు సరస్వతి కుమిలిపోయింది బాధపడకు ఆయన పేలవంగా నవ్వాడు ఇవాళ్లే విశాఖపట్నం వెళ్తున్నాను నేను వస్తాను ఎందుకు వాడిని ఒప్పించడానికి ఒక పక్షాన రాకపోతే చెవులు మెలిపెట్టి లాక్కు రావడానికి కామరాజు నవ్వాడు ఆ పని చేయడానికి కన్నతలికొక్కదానికే అధికారం ఉంది అట్లాగే వద్దు గాని గుడ్డలు సర్దుకో అన్నాడు ఆమె తడబడుతున్న అడుగులతో లోపలికి వెళ్ళిపోయింది ఆయన ఈజీ చైర్లో పడుకుని భవిష్యత్ కార్యక్రమాన్ని గూర్చి ఆలోచించుకోవడం మొదలుపెట్టాడు గతుకుల బాట మీద మిట్టపల్లాల భేదం మరిచి చీకటిని చీల్చుకుంటూ రైల్ స్టేషన్ వైపుకు సాగిపోతోంది ఒంటెద్దు బండి తలలో మల్లెలతో నొసటన కళ్యాణ తిలకంతో బుగ్గన చుక్కతో కాళ్లకు పారాణితో బండిలో కూర్చున్న సూర్యకాంతి వెనగ్గా బండి చివరగా కూర్చున్న శ్యామసుందరం మీద నుంచే చూపులను తప్పించుకుంటూ భయం భయంగా వెనక దిగడిపోయిన ఆ పల్లెటూరు వైపు చూస్తోంది రోడ్డుకు రెండు వైపులా చేలల్లో ఏపుగా పెరిగిన జనుం వాసనలు గాలిలో మిణుగురులు సూర్యకాంతి వెనకగా జరిగి అన్నది శ్యాము ఏమిటి ఆలోచిస్తున్నావు శ్యామసుందరం తలెత్తి ఆమె వైపు చూశాడు కాంతి పెళ్ళెప్పుడు ఏ స్థితిలో ఉంటుందంటావు సూర్యకాంతి పెదవులు పూల విచ్చుకున్నాయి పాపం ఇప్పుడందరూ కంగారు పడుతూ ఉంటారు అవునవును పురోహితులు మంత్రాలు చదవడం ఆపి పెళ్లి కూతుర్ని తెమ్మనమని తొందర చేస్తుంటాడు మా నాన్నగారు దర్జాగా జరీకండువా సరిచేసుకుంటూ నీకోసం ఎదురుచూస్తుంటారు చూడవచ్చిన వారు పెళ్లి కూతురు కనిపించడం లేదన్న వార్తతో మీద వేలేసుకుని పైకి ఆశ్చర్యాన్ని సానుభూతిని నటిస్తూ ఉంటారు లోపల సంతోషపడుతూ అంతవరకు విన్న సూర్యకాంతి అక్కడ తన్ని ఆపుచేసింది కాదు శ్యామ్ అందరూ విచారపడుతూ ఉంటారు పోలేరమ్మ గుడి పక్కన ఉన్న దిగుడు బావిలో నా చీర నీళ్ల మీద తేలిపోతూ ఉండడం చూసి శాంసుందరం మెచ్చుకోలుగా ఆమె వైపు చూశాడు కానీ కాంతి ఇది మీ అమ్మగారికి మాత్రం భరించలేని దెబ్బ ఆమె కోలుకోవడం కష్టం సూర్యకాంతి ఆ మాట విని జవాబు చెప్పలేదు తనలో తను అనుకుంటున్నట్లుగా కొంచెం సేపు ఉన్న తర్వాత అన్నది మీ నాన్నగారికి మాత్రం ఈ ఒక్క విషయంలో తప్ప ఆయనను వేలెత్తి చూపించగలమా ఎంతటి పెద్ద మనిషి ఆయన చిన్నప్పుడు నీతో ఆడుకుందామని మీ ఇంటికి వచ్చినప్పుడు ఎన్నిసార్లు భుజాల మీదకెత్తుకొని ఏవేవో తినడానికి పెట్టి ఎన్ని కబుర్లు చెప్పలేదు ఎద్దుమెడలోని గంటలు నిశ్శబ్దం నిశీధి చేత శబ్దలాస్యం చేయిస్తున్నాయి అప్పుడే పొడిచిన చుక్క ఒకటి సూర్యకాంతి సౌందర్యానికి అసూయపడుతూ ఎర్రబడింది బండివాడు కొనికిపాట్లు పడుతున్నాడు సూర్యకాంతి ఉన్నట్టుండి అడిగింది మనం ఎక్కడికి పోతున్నాం మనం కాదు నువ్వు అదేమిటి నిన్నొక్కదాన్నే ప్రస్తుతానికి విశాఖకు పంపిస్తున్నాను తర్వాత నేనొచ్చి కలుసుకుంటాను ఆ నువ్వేం కంగారు పడనక్కర్లేదు త్వరలోనే నేను వచ్చేస్తాగా సూర్యకాంతి మెల్లగా అడిగింది అక్కడెవరున్నారు విశ్వమిత్రాని నాకో స్నేహితుడు ఈ మధ్యనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బహుశా అతని జీవితంలో ఇప్పుడు పౌర్ణమి నాటి వెన్నెల నువ్వు అక్కడికి వెళ్ళు నీ రాకను తెలుపుతూ టెలిగ్రామ్ ఇస్తాను నా మాట మీద విశ్వాసం ఉన్నవాడు స్వంత కన్నా ఎక్కువ ఆదరంగా నిన్ను చూసుకుంటాడు కొద్ది రోజుల్లో నేను వస్తాను అప్పుడు మన జీవితాలకు ఇది అని ఓ మార్గం నిర్ణయించుకుందాం సూర్యకాంతి అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది వాటితో ప్రేమగా తన చెంపల్ని నిమురుకుంది వాటిని కళ్ళకద్దుకుంది చివరకు ముద్దు పెట్టుకుంది అతని వైపుకు జరిగి తన తలను అతని భుజం మీద అంచింది తన వేళ్లతో అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ కూర్చుంది సామసుంద్రానికి ఆ స్పర్శ వినూత్నంగా ఉంది శరీరంలో పులకలు మనసులో మధురిమ నరాలు తీవలు సాగుతున్నాయి సూర్యకాంతి గోముగా అడిగింది పోని ఇప్పుడే రారాదు నాతో కలిసి వెళ్ళొచ్చుగా నా దగ్గర నగలున్నాయి నీ దగ్గర చదువుంది బ్రతకలేమన్నా భయం అక్కర్లేదు కాదు కాంతి మా నాన్నను ఒంటరిగా వదిలిపెట్టాను దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఏం అఘాయిత్యం చేస్తాడో అందుకని బెజవాడదాకా నీతో వచ్చి అక్కడ నిన్ను ఎక్స్ప్రెస్లో ఎక్కించి బండి కాలాన్ని కబలించి రైల్ స్టేషన్ చేరుకుంది విజయవాడలో ఎవరి హడావిడి వారిది రైలు వచ్చేసరికి ఎవరి స్వార్థం వారిది సూర్యకాంతిని ఆడవాళ్ళ కంపార్ట్మెంట్లోకి ఎక్కించాడు పచ్చజెండా ఊగుతోంది బెజవాడ స్టేషన్ నాగరికమైన నవయువతిలా ఒళ్ళు విరుచుకుంటున్నది బండి బయలుదేరుతుండగా తనకు సూర్యకాంతి కళ్లలో కనిపిస్తున్న బెరుకును గమనించి శ్యామసుందరం అన్నాడు ఆ అడ్రస్ కాగితం జాగ్రత్త ఏం భయం లేదు ధైర్యంగా ఉండు రైలు కూతవేసి నడకసాగించింది రైలుతో పాటు నడుస్తున్నాడు శ్యామసుందరం నడుస్తూ మాటలు వస్తాను కదా త్వరలోనే ఏం సూర్యకాంతి తల ఊపింది రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది చెంపల మీదుగా కన్నీరు తిరుగు బండిలో అతను నిడబ్రోలు చేరుకున్నాడు బండి వెళ్ళిపోవడం చూసి స్టేషన్ బయట ఉన్న నిద్రగన్నేరు చెట్టు రాత్రి కౌగిట్లో శరీరం ముడుచుకుంటున్నది శాంసుందరం స్టేషన్ మాస్టర్ గదిలోకి వెళ్ళి నమస్కారం మాస్టారు జ్ఞాపకం ఉన్నానా అన్నాడు ఆయన పరకాయించి చూసి ఓ మీరా పుస్తకాలు పెట్టి ఇక్కడే వదిలిపెట్టి వారు కదూ అప్పుడు నేను చెప్పిన మాటలు నిజమేనా మీ నాన్నగారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారా అని అడిగాడు మా అమ్మగారు పోయిన మాట నిజమే మా నాన్నగారి పెళ్ళి తప్పిపోయింది ఒక చెడు ఒక మంచి జీవితమే వెలుగునీడల సమన్వయం కదా అని మాట చప్పరించాడు స్టేషన్ మాస్టర్ ఇట్లా వచ్చారేం ఓ పుస్తకాలు పెళ్ పెట్టి పట్టుకు వెళ్ళిపోతారా అదిగో అక్కడే ఉంది తీసుకువెళ్ళండి స్టేషన్ మాస్టర్కి ధన్యవాదాలు చెప్పి పెట్టెను బండిలో పెట్టుకొని తిరుగు ప్రయాణమైనాడు శ్యాంసుందరం నిద్రబద్ధకం వదిలి గాలిలో పల్టీలు కొడుతున్న వేకువజాము పాలపిట్టలు మంచు బిందువులు ముత్యాల మాలల కంటసీమ ధరించిన కన్నీయలు అంతర్నత్వి అందమైన నడకల అతి మనోహరంగా పయనిస్తూ అలసి క్రిందికి దిగివచ్చే మబ్బు తునకలు సర్వప్రకృతి ఆ యువకునికి స్త్రీమయంగా భావిస్తోంది ఊరి నిండా నైరాస్యంలా పొగమంచు ఆక్రమించుకుంది ఇంటి ముందు పందిరికి కట్టిన మామిడాకుల తోరణాలు ఎండి కింద పడుతున్నాయి కొన్ని గాలిలో తేలిపోతున్నాయి జానకి రామయ్య పందిరి కింద ఎర్రటి కళ్ళతో చుట్ట చుట్టుకుంటూ కూర్చుని కనిపించాడు శ్యాంసుందరం ఆయన దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు ఏం మాట్లాడాలో తేలి అయోమయ స్థితి శ్యాంసుందరాన్ని చూసి ఒక్కసారి ఇబ్బందిగా కదిలి వచ్చావా అన్నారాయన శ్యామసుందరం తలూపాడు కాంతిని ఎక్కడికి పంపించావు ఆయన కంఠంలో కరుకుతనం శ్యామసుందరం దోషిలా తలవంచుకున్నాడు మళ్ళీ అదే ప్రశ్న కాంతిని ఎక్కడికి పంపించావు చెప్పు విశాఖపట్నానికి ఆ మాట విని జానకి రామయ్య లేచి లోపలికి నడిచిపోయాడు ఆయన్ని అనుసరించాలో ఒక్కర్లేదో శ్యామసుందరానికి తెలియలేదు జానకి రామయ్య పంచపాళీ దాటి లోపలికి అడుగు వేసి కన్నీరు పై మీద కండుబాతో తుడుచుకుంటూ బాధగా అడిగారు నీకు నేనేం అన్యాయం చేశాను నీ ఆస్తి నీకు ఇద్దామనుకున్నాను మీ అమ్మ చేసిన అన్యాయాన్ని కడుపులోనే దాచుకున్నాను అర్థం చేసుకోగలవు కదా అని అన్ని విషయాలు నీతో మనసు విప్పి చెప్పాను ఇందుకు నాకు భలే పాఠం చెప్పావు నలుగురిలో తలెత్తుకుని తిరగడానికి వీలు లేకుండా శిరఛేదనం చేసి మొండెంతో బ్రతకమన్నావు ఎంతటి నీచత్వం రా నీది అవునులే ఆ అమ్మ కన్నబిడ్డవు కాదు నువ్వు శ్యాంసుందరం మాటలు కూడా బలుక్కున్నాడు నేను చేసిన పని తుపుక్కున ఆవల కుమ్ము వేశాడు జానకి రామయ్య ముడతలు పడ్డ దవడలోతుల్లో కోపం పేరుకుంది అవును ఎవరికి తెలియదు అనుకున్నావు కానీ నన్ను మోసగించగలవా నువ్వు సూర్యకాంతి కనబడ్డం లేదన్నారు ఆ సమయానికి నువ్వు ఇంట్లో లేవు దిగుడు బావి నీళ్లలో చీర పారేసి లోకం కళ్ళు తెలివిగా కప్పాలనుకుంది కాంతి కానీ లోకానికి వెయ్యి కళ్ళున్నాయిరా నిమిషాల మీద అత్తమైంది ఎంత బాగా ఎన్ని రోజులు తీరుబడిగా నవ్వుకోదగ్గ విషయమిది తండ్రి చేసుకోబోతున్న అమ్మాయిని పీటల మీద నుండి కొడుకు లేవదీసుకుపోవడం నాన్న శాంసుందరం గొంతులో జీరా నువ్వు కాంతి చిన్నప్పుడు ఎట్లా ఉండేవారో నాకు తెలుసు నీకు అది చీటీ పంపించింది సమయం చూసి ఇద్దరు చెవులు కొరుక్కున్నారు అర్ధరాత్రికి అర్ధరాత్రి ఇద్దరూ లేచిపోయారు దీంతో నీ ప్రతీకార జ్వాల తీరిందా పిచ్చివాడా ఇట్లా జరగడం చూసి నలుగురు నాలుగు దిక్కులకు వెళ్ళి మీ కాళ్ళు విరగ్గొడతామన్నారు నేనే వద్దన్నాను కక్కిన కూటికి ఆశపడతాన నేను శాంసుందరం మొహం నల్లగా మాడిపోయింది తను కులటా కులటాపుత్రుణ్ణని ఆయన ఎంత చక్కగా నిరూపిస్తున్నాడు అతను లోపల కడుగు వేసి ఏదో చెప్పబోయాడు జానకి రామయ్య కోపంతో చలించిపోతూ అన్నాడు ఆగు కడుగు వెయ్యకు ఆ అర్హత నీకు పోయింది నుంచి శాంసుందరం అణువున దహింపబడిపోతున్నాడు గభాలున జానకి రామయ్య గారి కాళ్లకు కౌగిలించుకున్నాడు నాన్న కన్నవాడిని కాకపోయినా పెంచినవాడిని కాంతికి నీ మీది ఇష్టం లేదు పైగా గర్భవతి ఆ శీలహీనను ఈ దేవాలయంలోకి ప్రవేశపెట్టడం ఇష్టం లేక ఇట్లా చేశాను జానకి రామయ్య కసితో పెద్దగా అరిచాడు సిగ్గు వేయడం లేదు ఆ పసిదాని మీద అభాండాలు వేయడానికి అటు సుమలత ఇటు సూర్యకాంతిన విజయ సంగతి గుర్తొచ్చి ఏదో అనబోయి తమాయించుకున్నాడు నాన్న శ్యామసుందర్ త్యా శ్యామసుందరం దిగ్భ్రాంతి చెందాడు ఆమె నీకెట్లా తెలుసు సుమలతే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది దౌర్భాగ్యుడా ఎంతమంది ఇట్లా పోసుకుంటావు శ్యామసుంద్రానికి అది యథార్థమో కాదో తెలియలేదు అతని హృదయం వేదనతో అవమానంతో శంకలతో సంక్షుభిత సాగరం అవుతున్నది నా కోసం సుమలత ఎందుకొచ్చింది నమ్మశక్యం కాకుండా ఉంది అతను గుడ్డలు సర్దుకొని పెట్టి తీసుకుని బయటకు వెళ్ళిపోవడం చూసి కూడా జానకి రామయ్య ఎక్కడికని అడగలేదు చూస్తూ ఊరుకున్నాడు శ్యామసుందరం యాంత్రికంగా నడిచి గడప దాటి మళ్ళీ లోపలికొచ్చి వడుకుతున్న కంఠంతో అన్నాడు నాన్నగారు అమ్మ పోయింది నేను పోతున్నాను మీరు ఒంటరి వారు జాగ్రత్త జానకి రామయ్య మొహం తిప్పుకున్నాడు ఈ గడప మళ్ళీ నేను తొక్కకపోవచ్చు పెంచిన ప్రేమతో అయినా నన్ను ఆశీర్వదించండి అతను వంగి పాతాభివందనం చేశాడు జానకి రామయ్య కాళ్ళు ముడుచుకున్నాడు కానీ అతని కంటి నుండి మాత్రం విషాద బాష్పాలు శామసుందరం తలమీద అతనికి తెలియకనే పడ్డాయి తన మీద పడ్డ కన్నీటి బిందువులను అరచేతుతో తుడుచుకొని కాతరస్వరంలో శామసుందరం అన్నాడు ఈ కన్నీరే నాకు శ్రీరామరక్ష అతను బయటికి వెళ్ళిపోయాడు శ్యామ్ జానకి రామయ్య ఏదో పీల్చి చెప్పబోయాడు కానీ గొంతు నొక్కుపోయినట్లయింది రెండు చేతులతోనూ తల కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉండిపోయాడు సుందరం రైల్ స్టేషన్కు చేరి యాంత్రికంగా టికెట్ కొని బండెక్కాడు రైలు కదిలిపోతున్నది బ్రతుకులు ముందుకు కదిలిపోతున్నాయి బ్రతుకులోని పరమార్థం మాత్రం వెనకబడిపోతోంది కథ కొనసాగుతుంది